బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్ ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి కాళిదాస్ తో ప్రమాణం చేయించారు. బీజేపీ సీనియర్ గా ఎమ్మెల్యేగా ఉన్న కాళిదాస్ కొలంబర్ ను గవర్నర్ కోశ్యారి ప్రొటెం స్పీకర్ గా నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో కాళిదాస్ కొలంబకర్ ప్రమాణం చేయిస్తారు. మరోవైపు రాజ్భవన్లో గవర్నర్ కోశ్యారిని కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు దేవేంద్ర ఫడ్నవీస్. బీజేపీ సీనియర్ నేతలతో కలిసి ఆయన రాజ్భవన్కు వచ్చారు. ఫడ్నవీస్ రాజీనామా తర్వాత మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అగస్త్య సిద్ధంగా ఉన్నారు. అగస్త్య, ప్రొటెం స్పీకర్గా నియామకం అయిపోయింది, నెక్స్ట్ బల నిరూపణేనా? శివసేన కూటమి ఎంత కాన్ఫిడెంట్గా ఉంది? సో ప్రస్తుతం మీరు హోల్డ్ లో ఉండండి, ప్రొటెం స్పీకర్ మాట్లాడుతున్నారు లైవ్ లో, ఒకసారి తీసుకుని మీ దగ్గరకు వస్తాం. చాతే హై కి మహారాష్ట్ర కి రాజనీతి దేశ్ కి రాజనీతి కో దిశా దేనే వాలీ హై. కహీ నా కహీ భారతీయ జనతా పార్టీ కే అంత్ కి శురువాత్ హోగీ. రైట్, మా ప్రతినిధి అగస్త్య ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అగస్త్య, మహారాష్ట్ర పరిణామాలు మాత్రం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటున్నాయి, ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ? సో కొద్దిసేపటి క్రితమే దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి తన రాజీనామా లేఖను గవర్నర్కి సమర్పించి వెళ్ళారు. ఆ తర్వాత రేపు ప్రొటెం స్పీకర్గా ఉండబోతున్న కాళిదాస్ కొలంబకర్ కొద్దిసేపటి క్రితమే వచ్చి ప్రమాణ స్వీకారం చేసి మీడియాతో మాట్లాడి వెళ్ళారు. ప్రస్తుతం నేను రాజ్భవన్, మహారాష్ట్ర రాజ్భవన్ సంబంధించి ముంబైలో ఉన్న మహారాష్ట్ర రాజ్భవన్ కార్యాలయం వద్ద ఉన్నాను. రాజ్భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు కూడా భద్రతను పెంచారు ఇక్కడ, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్గా రేపు ఉండబోతున్న కాళిదాస్ కొలంబకర్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళారు. మరికొద్దిసేపట్లోనే మహావికాస్ అగాదికి చెందిన మూడు పార్టీలకు చెందిన నేతలు వచ్చి గవర్నమెంట్ క్లెయిమ్ చేసే ప్రక్రియ కూడా మరికొద్దిసేపట్లోనే ఉంటుందని చెప్తున్నారు. అందుకే ఇక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు కూడా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి పరిణామాలన్నీ చాలా వేగంగా మారుతున్నాయి. అజిత్ పవర్ రేపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రేపు ఫ్లోర్ టెస్ట్ ఉంటుందనగా మధ్యాహ్నం అజిత్ పవర్ రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రెస్ మీట్ పెట్టి తాను కూడా రాజీనామా చేస్తున్నట్టు, రాజీనామాను గవర్నర్కు ప్రెస్ మీట్ తర్వాత సమర్పించబోతున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రాజీనామాలతో రేపు ఇంకా ఫ్లోర్ టెస్ట్ పూర్తిగా ఇంకా నిర్వీర్యం అయిపోయినట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మరికొద్దిసేపట్లోనే గవర్నర్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాను యాక్సెప్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా రేపు ఓన్లీ సింపుల్గా ఫార్మల్గా ఎమ్మెల్యేలతోటి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే గవర్నమెంట్ క్లీన్ చేస్తున్నారో, ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ని ఎవరైతే క్లీన్ చేస్తున్నారో, మహా వికాస్ అగాదికి చెందిన లీడర్ ఆఫ్ శుభ 8 బజే సబ్ విధాయక కా శపథ్ విధేయక కా శుభ. जो प्रोसीजर है वो पूरा करेगा हम प्रोसीजर. सुबह 8 बजे शपथ विधि चालू होने वाले. రైట్, ఇప్పుడు మనం చూసాం ప్రొటెం స్పీకర్ కాళిదాస్ మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్తున్నారు, రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ కొలువు తీరనుంది. సో ఒక్కో నిమిషానికి ఎంత వేగంగా మారుతూనే మనం చూసాం. సో తాజాగా అందుతున్న అప్డేట్ ఇది. మా ప్రతినిధి అగస్త్య నుంచి వివరాలు తెలుసుకుందాం. అగస్త్య, అంతా సిద్ధమైపోయింది, రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ కొలువు తీరుతున్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్? సో రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ప్రొటెం స్పీకర్గా ఉన్న కాళిదాస్ కొలంబకర్ వీళ్ళందరితోటి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 288 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు కాబట్టి ఇంకా ఫ్లోర్ టెస్ట్ అనివార్యంగా అవసరం ఉండకపోవచ్చు అనే ఒక వాదన వినిపిస్తోంది. కేవలం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈలోపు ఎవరైనా గవర్నమెంట్కి క్లెయిమ్ చేస్తే కనుక వాళ్ళు రేపు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాను గవర్నర్ కార్యాలయం ఆమోదిస్తే కనుక అప్పుడు దెర్ విల్ బీ అన్ ఆప్షన్ ఆఫ్ మహా అగాదికి చెందిన నేతలు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్లోర్ టెస్ట్ అనివార్యంగా అవసరం ఉండదు కాబట్టి ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ పెట్టినా కానీ ఈ ప్రభుత్వానికి బలం ఉందా లేదా తెలుసుకునే విధంగా ఫ్లోర్ టెస్ట్ ఉండబోతుంది. ఖచ్చితంగా
రేపైతే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే ఇదే రాజ్భవన్ కార్యాలయానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి రాజీనామా లేఖను ఇచ్చి రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి ఇచ్చారు. గవర్నర్ కార్యాలయం ఇంకా ఆయన రాజీనామాను ఆమోదించినట్టుగా అధికారికంగా ఎటువంటి మెసేజ్ గవర్నర్ కార్యాలయం నుంచి రాలేదు. ఆ తర్వాతే ఇమీడియట్గా యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్ సుప్రీంకోర్టు చెప్పింది రేపు 5 గంటలకల్లా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయించండి, అప్పుడు ఓటాన్ ఏదైతే ఫ్లోర్ ఓటింగ్ ఉందో ఆ ఫ్లోర్ ఓటింగ్ చేయండి అని గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో గవర్నర్ అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఆయన కాళిదాస్ కొలంబకర్ని కొద్దిసేపటి క్రితం పిలిచి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్గా. రేపు ఆయన అధ్యక్షతన సభ 8 గంటలకు ప్రారంభమవుతుంది. 8 గంటల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయితే మొదలవుతుంది. 288 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మినిమం ఒక 6 అవర్స్ ఇండివిజువల్గా ఒక్కొక్కరిని చేయిస్తే కనుక మినిమం 6 అవర్స్ ప్రాసెస్ అయితే రేపు ఉదయం 8 గంటల నుంచి జరగబోతుంది. ఆ తర్వాత ఉన్న ప్రభుత్వానికి ఓటింగ్ ఉంటుందా లేకపోతే బీజేపీ ఇప్పటికే రాజీనామా చేసింది కాబట్టి దాన్ని ఎలా టెక్నికల్గా అసెంబ్లీ ఎలా చూస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ అగస్త్య. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తుంటే గవర్నర్ నుంచి ప్రొటెం స్పీకర్ వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకంగా మారారు. అంటే ఎవరు ఎటువైపు ఉన్నారా దాన్ని బట్టి కూడా అభ్యర్థులకు సంబంధించి ఉంటుంది కాబట్టి. కానీ రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ కొలువుదేరబోతోంది. వరుసగా అందరి చేత ప్రమాణం స్వీకారం చేయించాలి. సాయంత్రం 5 గంటల కల్లా ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.